చెట్లే ప్రగతికి మెట్లు అని ప్రతి రాజకీయ నాయకులు చెప్తున్నారు, ప్రతి ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ విన్న ప్రజలు ఏం చేస్తున్నారు? చెప్పిన రాజకీయ నాయకులు మర్చిపోయినారు, విన్న ప్రజలు మర్చిపోతున్నారు. మన ఇంట్లో మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుకుంటామో ఈ చెట్లను కూడా అంతే జాగ్రత్తగా పెంచుకోవాలి. ఒకప్పుడు ఇక్కడ కొన్ని వేల చెట్లు ఉండేవి, అన్నీ నరికి పడేసినారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాల్లో వర్షాలు పడట్లేదు. ఈ మధ్యకాలంలో ప్రతి రైతు వర్షాలు రాలేదని, పంటలు పడలేదని ఆ దేవుని తిడుతున్నారు. చెట్లను నరుక్కుంటా పోతే వర్షాలు రాలేదని చెప్పి, పంట రాలేదని చెప్పి ఆ దేవుణ్ణి తిరిగి దేవుడు ఏం చేస్తాడు? ముందు మనం మారాలి. మన చుట్టుపక్కల చెట్లను పెంచితే అప్పుడే వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి. సకాలంలో వర్షాలు రావాలన్నా, పంటలు పండాలన్నా చెట్లను పెంచండి, చెట్లే కారణం. ఎలాగో నగరాల్లో అభివృద్ధి పేరిట చెట్లను నరికేస్తున్నారు, కనీసం మన పల్లెటూరులోనైనా మనం చెట్లను పెంచుదాం, చెట్లను కాపాడదాం. వర్షాలు పడాలన్నా, పంటలు పండాలన్నా, రైతు బాగుండాలన్నా, మన అందరి ఆరోగ్యాలు బాగుండాలన్నా చెట్లే కారణం, చెట్లను పెంచండి. రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా 1 ఎకరాకి డబ్బులు ఇస్తాం, ఎరువులు ఇస్తాం అని చెప్పడం మానేసి 1 ఎకరలో 1 చెట్టు నాటితే డబ్బులు ఇస్తాం, ఎరువులు ఇస్తాం, 5 ఎకరాలకు 5 చెట్లు నాటితే డబ్బులు ఇస్తాం, ఎరువులు ఇస్తాం అని చెప్పడం వలన ప్రతి రైతు చెట్లు నాటడానికి ముందుకు వస్తాడు, వర్షాలు పడతాయి. జై కిసాన్.